అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకి చదువుకోవడం అంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనకి చదువుని కొనడం అయిపోయిందండి. ఇటువంటి సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్లో ఉండి బిజినెస్ చేస్తూ ఫార్మర్ అయ్యి ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్లో ఫ్రీగా నర్సరీ నుంచి అప్ టు ఇంటర్ వరకు చదివించే మంచి రిసోర్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ తెలియక, ప్రాపర్ నాలెడ్జ్ లేక, ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో తక్కువ ఫీజుకే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూళ్ళలోనే చదివించలేకపోతున్నారు. సో నేను తెలుసుకున్నాను, నా పాప నేను జాయిన్ చేయబోతున్నాను కాబట్టి నేను చాలానే రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ ఈరోజు వీడియో రూపంలో యాజ్ ఎ పేరెంట్గా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ హాల్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. విత్ స్కూల్ అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ సిలబస్తో ఫీజు తక్కువగా ఉండి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి కేవీ, కేంద్రీయ విద్యాలయ, అలాగే ఇంకొక ఆప్షన్ వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఫస్ట్ కేవీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. కేవీ అంటే ఏంటంటే కేంద్రీయ విద్యాలయ. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ మధ్యలో వదిలిపెట్టి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న స్కూల్లో సీట్స్ వస్తాయి రాకపోతాయి. సో అక్కడ ఒక సెంట్రల్ సిలబస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టేట్ సిలబస్ ఉంటుంది. సో పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల అలాగ పేరెంట్స్ ఎక్కువ ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల పిల్లల ఎడ్యుకేషన్ కూడా పాడైపోతుంటుంది కాబట్టి సో ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్పెసిఫిక్గా పెట్టిన స్కూలే కేంద్రీయ విద్యాలయం అనమాట. అసలు కేవీ స్కూల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం అండి. కేవీ స్కూల్లో సిలబస్ ఏదైతే ఉంటుందో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, అది ఇండియా వైజ్గా ఉన్న కేవీ స్కూల్స్ అన్నిట్లో సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో రన్ చేస్తూ ఉంటారు. ఫీజు విషయానికి మాట్లాడితే జనరల్గా మనకి ప్రైవేట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ అంటే ఒక 50,000-40,000 అలా ఉంటుంది కదా, ఇక్కడ ఫీజెస్ అనేవి కంప్లీట్గా మనకి చాలా ఫ్రీ అనే చెప్తాను నేనైతే నా టర్మ్స్లో. నార్మల్గా ఫీజు ఎలా ఉంటుందంటే మంత్లీ వైజ్కి ఒక 500 అలా పే చేయాల్సి ఉంటుంది, 3 మంత్స్కి ఒకసారి ఒక 1500 పే చేయాల్సి ఉంటుంది అంతే. బట్ సిలబస్ అయితే సిబిఎస్ఈ సిలబస్సే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్, ఫీజు విషయంలో అడ్వాంటేజెస్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు అనుకోకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినా మీ పిల్లలకి మధ్యలో ఈవెన్ ఇయర్ మధ్యలో స్టడీస్ మధ్యలో ఉన్నా సరే మీ పిల్లలకి సీట్ అనేది ఇస్తారనమాట. సేమ్ టైం కేవీ స్కూల్లో స్టడీస్ మనకి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే స్కూల్లో పిల్లల్ని స్కూల్ మార్చకుండా తక్కువ ఫీజుతో సిబిఎస్ఈ సిలబస్తో మనం చదివించవచ్చు. సో ఎన్ని అడ్వాంటేజెస్ అనేవి మనం పిల్లల్ని కేవీ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఉంటాయండి. అయితే ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకే సీట్స్ ఉంటాయా లేదు కామన్ పీపుల్ కూడా ఉంటాయా అంటే కామన్ పీపుల్ కూడా ఉంటాయండి. సో ఈ విషయాన్ని నేను రీసెంట్గానే తెలుసుకున్నాను మా పాపకి స్కూల్ కోసం రీసెర్చ్ చేసినప్పుడు. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుండగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి, అలాగే ఇంతకుముందు చెప్పాను కదా ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఇక్కడ కదా బిజినెస్ చేసేవాళ్ళు, ఫార్మర్స్, కార్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ ఇలా ఉంటారు కదా, ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, ఎకనామికల్గా వీకర్ సెక్షన్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ రూల్ పెట్టిందనమాట. ఈ కేవీలోనే కాదు, ఈ రూల్ అనేది ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యే పిల్లలకి ఈ 25% ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది. ఈ 3 కేటగిరీస్కి పర్టికులర్గా ఈ యొక్క రూల్ వర్తిస్తుంది. కేవీలో కూడా ఇలానే సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలకి సీట్స్ ఇవ్వగా 25% ఆఫ్ రిజర్వేషను ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్ ఎకనామికలీ వీకర్ సెక్షన్లో చెందిన వాళ్ళ పిల్లలకు కూడా సీట్స్ అనేవి అలొకేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది, అదేంటంటే వాళ్ళు స్కూల్ ఉన్న సరౌండింగ్స్లో
5 కిలోమీటర్స్ లోపలే వాళ్ళు ఉండాలన్నమాట. అంటే పర్మనెంట్ హౌస్లోనే ఉండక్కర్లేదు, మీరు ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నా స్కూల్ ఉన్న 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే మీరు ఉండాలన్నమాట. సో ఆర్టీ ప్రకారం అంటే ఎస్సీ వాళ్ళకి 15%, అంటే 5 సీట్స్ ఉంటాయి. ఎస్టీ వాళ్ళకి 7.5%, అంటే 2 సీట్స్ ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్, అట్ ద సేమ్ టైమ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, అలాగే బిలో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి 27%, అంటే 8 సీట్స్ అనేవి మినిమం టు మినిమం ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్టీలో ఉన్న ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళంటే 5 కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళకి లక్కీ డ్రా ప్రకారం, అంటే ఉన్న సీట్స్ కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే లక్కీ డ్రా ప్రకారం సెలెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్టీ పిల్లలే కాకుండా ఇంకొక కేటగిరీ ఉందండి, అదేంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కేటగిరీలో 3% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఏవి అంటే ఏంటో తెలుసుకుందాం, ఏ స్టాండర్డ్స్ నుంచి క్లాసెస్ ఉంటాయో తెలుసుకున్నాం, అలాగే ఎవరెవరు ఎలిజిబుల్లో తెలుసుకున్నాం, ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏజ్ క్రైటీరియా ఏంటి తెలుసుకుందామండి. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, బాలవాటిక బాలవాటిక 1, 2, 3 అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఎంత ఏజ్ క్రైటీరియా ఉండాలో ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. అలాగే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు మీరు పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటే ఎంత ఏజ్ క్రైటీరియా ఉండాలో ఇక్కడ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. ఏజ్ క్రైటీరియా తెలుసుకున్నాం కాబట్టి ఎలా అప్లై చేయాలో చూద్దాం. నర్సరీ ఎల్కేజీ యూకేజీ బాలవాటిక కనుక మీరు అప్లై చేద్దామనుకుంటే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్, మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్తో పాటు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా కావాలి, అవేంటో నేను ఫర్దర్గా చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో మీ పిల్లలు ఏజ్ క్రైటీరియా సరిపోతే మీకు దగ్గర ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టవచ్చు. అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కొంచెం మీరు అందరూ క్షమించాలి, వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను, బట్ నాకు తెలుసుకోవడానికి టైం పట్టింది, నాకు తెలుసుకున్న వెంటనే వీడియోని మీతో ప్రొవైడ్ చేస్తున్నాను. April 1st నుంచి April 15th వరకు అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. April 15th లాస్ట్ డేట్ అండి, బిఫోర్ 5 లోపు మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 15th లోపల కనుక మీరు వీడియోని చూస్తే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేసేయండి. ఒకవేళ 15 తర్వాత వీడియో చూస్తే నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీగా ట్రై చేయండి. అదే ఫస్ట్ స్టాండర్డ్కి అయితే April 1st నుంచి April 15th వరకు ఇది మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. April 1st మార్నింగ్ 10 o'clock నుంచి April 15th evening 5 o'clock వరకు ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్లోనే ఉంది. సో డెఫినెట్గా మీరు వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న మీ సేవ కానీ ఈ సేవ కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. అలాగే 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు అప్లై చేయాలనుకుంటే ఇది కూడా ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్స్కి వెళ్ళి అసలు ఎన్ని అవైలబిలిటీగా ఉన్నాయి, మీ యొక్క క్యాస్ట్ బట్టి, మీ యొక్క రిజర్వేషన్ బట్టి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో కనుక్కొని ఎలిజిబిలిటీ సరిపోయి ఏజ్ సరిపోతే మీ పిల్లల్ని అప్లికేషన్ ఆఫ్లైన్లోనే ఉంటుంది, మీరు స్కూల్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్లో కనుక జాయిన్ చేద్దామనుకుంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా వితిన్ 30 డేస్లోని మీరు మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళి ఆఫ్లైన్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. మీ పిల్లలకు వచ్చిన మార్క్స్ ఆధారంగా, మెరిట్ లిస్ట్ ఆధారంగా మీ పిల్లలకి ఇంటర్లో సీట్ అనేది అలొకేట్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ స్టాండర్డ్కి పిల్లలకి అప్లై చేయాలంటే ఆన్లైన్లో ఏంటంటే డాక్యుమెంట్స్ ఉండాలి, ఫోటో ఉండాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పిల్లలది, అలాగే పిల్లల ఆధార్ కార్డు ఉండాలి, అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ మూడు కూడా ఆన్లైన్లో ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి అప్లై చేయడానికి ఈ మూడు మ్యాండేటరీగా ఉండాలి, ఇది ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి. సో మీ పిల్లలకి అప్లికేషన్ చేసేసారు అంటే రిజల్ట్స్ వచ్చాక, అంటే మీ పిల్లలు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు, మీ పిల్లలు ఆ స్కూల్లో సెలెక్ట్ అయ్యారు అంటే అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సర్టిఫికెట్ మ్యాండేటరీగా ఉండాలని మీరు ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా, బీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద చేయించాలి, ఎస్సీ ఎస్టీ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద చేయించాలి. ఇవి జాయినింగ్ అప్పుడు అడిగే డాక్యుమెంట్స్. అలాగే మీరు దగ్గర రేడియస్లో 5 కిలోమీటర్స్లో ఉన్నారన్నందుకు రెసిడెన్స్ ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేయాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేయాలి. అంటే మీకు ఆధార్ కార్డ్ ఎక్కడో ఉంది, మీరు ఎక్కడో గుంటూరులో ఉండేవారు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ ఉంటున్నారు, సో మీ ఆధార్ కార్డ్ అక్కడ అడ్రస్లో ఉంది, బట్ ఇక్కడ రెసిడెన్స్కి మీరు అప్లై చేసుకున్నారనుకుంటే అక్కడ ఉన్న అక్కడ రెసిడెన్స్లో ఉన్న ప్రూఫ్స్ ఏమైనా ఉంటే, గ్యాస్ బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, మీరు ఇంటికి చూపిస్తున్న రెంటల్ చార్జెస్, అవన్నీ కూడా మీరు
అవన్నీ కూడా రెసిడెన్స్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్టీఈ కింద సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి బిలో పవర్టీ వాళ్ళకి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, మీ యొక్క హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎంప్లాయ్ అయితే వాళ్ళకి సంబంధించి 7 ఇయర్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని, అంటే 7 ఇయర్స్ సర్వీస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో కేవీ స్కూల్కి వెళ్ళి కన్సల్ట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ ఉన్నాయి. నేనైతే 2A2 యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యాను. ఒకటి గణేష్ సార్ ఛానల్ ఒకటి ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీ సేవ మేడం ఛానల్ ఒకటి ఉంటుంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ మీరు ఫాలో అయితే అందులో క్లియర్గా ప్రతి ఒక్క దానికి సంబంధించి వాళ్ళు స్పెసిఫిక్గా ఒక వీడియోని చేసి ఉన్నారు. సో ఈ విషయాలు తెలియక చాలామంది పేరెంట్స్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీగా చదివించలేకపోతున్నారు. సో అవకాశం ఉండి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే ఈ యొక్క ఆపర్చునిటీని కంపల్సరీగా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను యాజ్ ఎ పేరెంట్గా మా పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఏవైతే విషయాలు తెలుసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేశాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూశాక చాలానే డౌట్స్ వస్తాయి, కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన 2 యూట్యూబ్ ఛానల్స్ని విజిట్ చేయండి, మీకు చాలానే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా లభిస్తుంది. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయితే తప్పకుండా మీరు ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ఎవరైతే మీ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో లక్కీ డ్రాలో మీ పిల్లలకి సీట్ రావాలని మనస్ఫూర్తిగా మన అమ్మ పాఠశాల ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ అయితే కలెక్షన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బై.